ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి గారు వాల్తేరి వీరయ్య సినిమాతో సృష్టించిన ప్రపంచం మామూలుది కాదు. డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమా సుమారుగా 140 కోట్ల రూపాయల షేర్ను వసూలను రాబట్టి టాలీవుడ్లో ఆల్ టైమ్ టాప్ 3 నాన్ రాజమౌళి సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తున్న చిత్రం బోలాశంకర్. ఇది తమిళంలో అజిత్ గారు హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం వేదాళంకి రీమేక్గా తెరకెక్కుతుంది. మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకుడు. ఇదిలా ఉండగా ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ మొదటి నుంచి తీవ్రమైన నిరాశలోనే ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తున్నాయి. పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్గా సక్సెస్ సాధించలేకపోయాయి. ఓటీటీ ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో రీమేక్ సినిమాలు ఆడమని అందుకు ఉదాహరణ మెగాస్టార్ గాడ్ ఫాదర్ చిత్రమే అని చెప్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. కానీ బోలాశంకర్ సినిమా మాత్రం ఫ్యాన్స్కి ఊహించని సర్ప్రైజ్ ఇవ్వబోతుంది. ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త, చిరంజీవి గారి మార్క్ కామెడీ, టైమింగ్ మరియు యాక్షన్ సన్నివేశాలు ఉంటూనే వేరే లెవెల్ ఎలివేషన్ సీన్స్ని రాసుకున్నారట డైరెక్టర్ మెహర్ రమేష్. కేవలం ఒరిజినల్ వెర్షన్ థీమ్ని తీసుకుని స్టోరీ స్క్రీన్ ప్లే మొత్తం మార్చేశారని, ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా సాగిపోతుందని, కానీ సెకండ్ హాఫ్లో భాషా రేంజ్లో పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇక ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా కీర్తి సురేష్ చిరంజీవి గారి చెల్లెలుగా నటిస్తుంది. అన్నా చెల్లెళ్ల మధ్య సెంటిమెంట్, సన్నివేశాలు మంచి రక్తి కట్టించే రేంజ్లో వచ్చాయట. రీసెంట్గా విడుదల చేసిన ఈ మూవీ షూటింగ్ లొకేషన్స్లో మెగాస్టార్ ఫోటోలు కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదంతా చూస్తుంటే మెగాస్టార్ గారి కెరీర్లో మరో 100 కోట్ల రూపాయల షేర్ రాబోతుందని అర్థమవుతుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోము.